जनरल कलेक्टर गार कलेक्टर वारी कार्यालय में यह पनी कावा अम्मवारी आलय अर्चन जी का समर्पित पूजारी तो सह अदी संगति चपाने कदम्मा वीरंत रकर व्यापारस्ल पर्मीशन आर्डर ग्रांट इलांट को दर्शन इंदे उ अम्मवारी देवालय के अंदर चंद पंपी अन्नी आवड़े चूस అంత సందాలు ఎవడానికి రెడీగా ఉన్నారు తల్లి అంత ఎంత అని చెప్పేదే ఉందమ్మా తమరు ఎంత అంటే ఎంత అంత అంటే అంత ఏమండి చెప్పింది అర్థమైందిగా మా అమ్మ ఏ మాట చెప్పినా సరేన అంటారు సరేనా ఇప్పుడు కొత్తగా చెప్పేదే ఉంది అదేండి అదిగో కలంత గారు వస్తున్నారు నమస్కారం నమస్కారం అందరూ అత్తయ్య గారితో మాట్లాడారా వాళ్ళు అడగాల్సింది అడిగారు నేను చెప్పాల్సింది చెప్పాను జీ అమ్మవారి గుడికి ఎవరంత డొనేషన్స్ ఇచ్చారో రసీదులు పంపిస్తాను జీ ఆ ఏ ఫైల్ మీద ఎప్పుడు సంతకం పెట్టాలో ఆఫీస్ ఫోన్ చేసి జీ मकिलेशन मगा ताली कड़ते मगा ताली कटिचुवा कटे भगवान गारे మీ గురించి మీ కావాల్సిన స్లమ్ ఏరియా గురించి ధర్మం అంతా చెప్పాడు. మీ రమగారికి వాసిన ధనం ఇచ్చేశారు కాబట్టి కడుపులో చాలా కదలకుండా కూర్చోండి. అమ్మమ్మ దామ సింప్లీ సూపర్బ్ వాట్ ఎ రియల్ బ్యూటీ నా ముద్దల మనారాలు పాపది అలాగా మీలాంటి ఐరన్ లేడీని చూడాలని వచ్చాను. కట్టబోయే రెస్టారెంట్ కి మీ పేరు పెడతాను. అది కూడా మీరు పర్మిషన్ ఇస్తేనే. మా అమ్మమ్మజీ అడగాలి. మా రెస్టారెంట్ ఓపెనింగ్ కి మీరు తప్పకుండా రావాలి. మా అమ్మమ్మజీ అడగాలి. రిబ్బన్ మీరే కట్ చేయాలి. మా అమ్మమ్మజీ నడగాలి. విన్నారుగా, ఈ పాపాజీకి అమ్మమ్మజీ అంటే ప్రాణం, ఈ అమ్మమ్మజీకి పాపాజీ అంటే సర్వం. మీ రెస్టారెంట్ ఓపెనింగ్ కి పాపాజీని తప్పకుండా పంపిస్తాను. థాంక్యూ వెరీ మచ్. ఆ ధర్మం, అమ్మా మీ అబ్బాయి పని పాట లేకుండా తిరుగుతున్నాడు అన్నావు కదా, అమ్మాయి ఊరికి కొత్త, బయటికి వెళ్ళేటప్పుడు కాస్త తోడుగా వెళ్ళమను. దిస్ ఫెలో. Yes, this is the fellow. నీ పిల్ల విరిగి బ్రాండిలో పడింది. నువ్వు ఆ పిల్ల దగ్గర ప్రేమ ఫైల్ ఓపెన్ చేయి, పెళ్లి సంతకం నే చేయి. పూజ పితాజీ, ఈ బిళ్ళ పంట్రోదు బిడ్డకి ఆ బాంబే డైయింగ్ బొమ్మకి పెళ్ళ, ఇదే గనక జరిగితే ఈ ఇద్దరు పిల్ల తీసి బంగారు బిళ్ళ చేస్తాం. ఇప్పటికి నీ కుమార బిళ్ళం బిళ్ళ బిచ్చం. ఏంటో, గుర్రానికి పరుగొచ్చినా ఆడపిల్లకి వయసు వచ్చినా ఆగదంటారు. నీ గుర్రమేనయ్యో, ఆ కాసులు గుర్రాన్ని ప్రేమించింది. ఏంటే మల్లే, నీలను కొనుక్కుంటున్నా. बोड़ी पाल के నీ పాల రేట్ ఎంత చెప్పు. 100 వెయ్యి తీసేసాను. ఏయ్ ఏంటా పగరో, నువ్వు డబ్బిస్తే ఏర్కొడ ఇక్కడ ముష్టోళ్ళు ఎవరు లేరు. మిస్టర్, మధ్యలో ఇంత సేరవడానికి నువ్వెవరు? అతను ఎవరో నన్ను అడగండి పాపాజీ, నేను చెబుతాను. అతను రంగంలోకి దిగాడంటే
హుష్షు పటాకి సుర్రు సుమ్మైపోయే వరకు కొడుతూనే ఉంటాడు. అర్థమైందిగా? మర్యాదగా ఇసేసిన డబ్బులు ఏరి నా చేతిలో పెట్టు. పెట్టకపోతే పెట్టకపోతేనా? నేను ఊరుకున్నా నా తమ్ముడు ఊరుకోడు. ఎవరు నీ తమ్ముడు? ఇదిగో ఈ తెల్లగొర్ర నా తమ్ముడే. గుర్రవా, నా కారు 100 హార్స్ పవర్, నీ సింగిల్ హార్స్ నన్నే చేస్తుంది. తమ్ముడు ఇక లాభం లేదురా. ఆడవాళ్ళ గొడవ మగవాళ్ళకి వచ్చింది, మగవాళ్ళ గొడవ నీకు వచ్చింది. ఇక నీ హార్స్ పవర్ చూపించాల్సిందే. సుర్రు సుమ్మైపోవాలి. మర్యాదగా చిల్లరేరి ఆ అమ్మాయి చేతికి, లేకపోతే వద్దు సార్. పాపది గారు గుర్రం రంగంలోకి దిగితేనే ఇంత బీభత్సం అయింది, ఇక వారు రంగంలోకి దిగితే మనకు సుర్రు సుమ్మైపోతుంది. చిల్లర ఏరిచ్చేయండి, నా మాట వినండి పాపాజీ. అంతే కదా, సింపుల్ అయిపోయింది. చక్క బాబు ఉంటా సార్.